హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ వచ్చిన తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలంలో ఉన్న ఈ అరుణాచలానికి మరొక పేరు తిరువన్నామలై అని పిలుస్తూ ఉంటారు. ఈ అరుణాచలంలో ఆ మహాశివుని దర్శనం చేసుకుంటే ఎంతైతే పుణ్యం వస్తుందో, అలానే ఇప్పుడున్న కొండకైతే గిరి ప్రక్షణ చేసి అంతకంటే ఎక్కువ పుణ్యం అయితే వస్తుంది. ఈ కొండొచ్చి దాదాపుగా 14 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఒక సర్కిల్ వేసుకొని రావాలంటే 14 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ కొండ చుట్టూ కార్తీక పౌర్ణమికి అలాగే పౌర్ణమికి కొన్ని లక్షల మంది భక్తులు అయితే గిరి ప్రక్షణ అయితే చేస్తారు. కానీ మనం ఈ గిరి ప్రక్షణ అనేది ప్రతిరోజు కూడా చేయొచ్చు. అలానే మనం గిరి ప్రక్షణ చేస్తూ ఉన్నప్పుడు అష్టలింగాలు అనేది వస్తాయి, అంటే 8 శివలింగాలు ఉంటాయి. ఈ శివలింగాలని మనం దర్శనం చేసుకుంటూ ఇప్పుడైతే మనం గిరి ప్రక్షణ అయితే చేద్దాం. అలానే ఈ గిరి ప్రక్షణ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అందిస్తున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే వీడియో చూడండి. అరుణాచలం వెళ్ళాలంటే బస్సెస్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయండి తిరుపతి నుండి. అలానే చిత్తూరు నుంచి కూడా అవైలబుల్ అయితే బస్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ డిస్టెన్స్ వచ్చి తిరుపతి నుంచి 190 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అరుణాచలంలో మన గిరి ప్రదక్షణ చేయాలంటే బ్రహ్మతీర్థం పక్కన వినాయక స్వామి ఆలయం ఉంది, ఇక్కడ స్వామిని దర్శనం చేసుకుని మొదలు పెట్టాలి. ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్గా 4:30 అవుతుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టెంపుల్ ముందరైతే ఉన్నాం. వెనకాల వచ్చి అలంకరణ మండపం అంటారు అది. సో దాని తర్వాత మనకి రాజగోపురం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే మనం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. సో వెళ్దాం రండి. అరుణాచలంలో ఏ రోజు గిరి ప్రదక్షిణ చేస్తే ఏ ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు చూద్దాం. ఆదివారం శివలోక ప్రాప్తి, సోమవారం పూర్ణారోగ్యం, మంగళవారం రుణ విముక్తి, బుధవారం సరస్వతి ప్రసన్నత, గురువారం గురుత్వం, శుక్రవారం లక్ష్మీ కటాక్షం, శనివారం గృహపీఠ విముక్తి. మనం కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్లో అమ్మవారి ఆలయం వచ్చింది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని అష్టలింగాల్లో మొట్టమొదటిదైన ఇంద్రలింగాన్ని దర్శించుకోబోతున్నాం. అరుణాచలంలో మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అష్టలింగాల్లో మొట్టమొదటైన ఇంద్రలింగం అయితే ఇక్కడే దర్శనమిస్తాడు స్వామి అయితే మనకి. సో మనం ఇప్పుడు స్వామిని దర్శనం చేసుకొని మరొక శివలింగాన్ని అయితే దర్శనం చేసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఇంద్రలింగాన్ని సాక్షాత్తు దేవేంద్రుడు ప్రతిష్ఠించాడు. ఇంద్రలింగానికి శుక్రుడు సూర్యుడు అధిపతి. మీకు ఎవరికైనా ఉద్యోగ సమస్యలు ఉంటే మాత్రం ఇంద్రలింగాన్ని దర్శించుకోండి, చాలా మంచిది. అలానే మీకు దీర్ఘాయుష్ను కూడా ఇస్తుంది. ఫ్రెండ్స్, మనం ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకొని కొంచెం ముందుకు రాగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మళ్ళా వినాయక స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ స్వామిని అయితే చూపిస్తాను మీకు, చూద్దాం రండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా స్వామిని అయితే లోపల. మనం ఇప్పుడు అక్కడి నుంచి ఈ మలుపుకి అయితే వచ్చాం. ఇక్కడ ఒక మలుపు ఉంది చూడండి. సో మళ్ళీ మనం ఇలా అయితే వెళ్ళాలి. సో అక్కడ చాలామంది వెళ్తున్నారు కదా, ప్రదక్షిణ చేస్తున్నారు కదా, అటు సైడ్ అయితే మనం వెళ్ళాలి. ఇప్పుడు వెళ్దాం రండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కొండ చుట్టూ ఉన్న అష్టలింగాలకి మ్యాప్ వచ్చి ఇదండి. ఇక్కడ మొత్తం యారో మార్క్లేసెస్ పెట్టారు. ఫ్రెండ్స్, మీరు అరుణాచలంకి వచ్చి గిరి ప్రదక్షిణ చేయాలంటే ఈవినింగ్ పూట చేయండి, లేదా పొద్దున పూట 4 గంటలకు కానీ 3 గంటలకు కానీ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసినట్టు మీరు 9 లోపల కంప్లీట్ అయితే చేసుకుంటారు. మధ్యాహ్నం పూట కానీ చేశారనుకో, ఎండలు ఎక్కువ ఉంటాయి తమిళనాడులో ముందే. సో చాలా వేడి ఉంటుంది కాబట్టి అసలు చేయలేము. అంత రోడ్డు మీద నడవాలి, తార్ రోడ్డు మీద అయితే నడవాలి. చాలా వేడి అయితే ఉంటుంది కాబట్టి ఈవినింగ్ పూట స్టార్ట్ చేయండి, లేదా పొద్దున 3 గంటలకు కానీ 4 గంటలకు కానీ స్టార్ట్ చేయండి. మేమైతే ఇప్పుడు 4:00 అయితే స్టార్ట్ చేసినాము. ఇప్పుడు మేము 4:00 స్టార్ట్ చేసి ఇక ఎగ్జాక్ట్గా ఒక 10:00 కానీ 11:00 కానీ కంప్లీట్ చేసేస్తాం. 14 కిలోమీటర్లు అయితే చెప్పులు లేకుండా రోడ్డు మీద అయితే నడవాలి. ఇప్పుడు ఇక్కడైతే చాలామంది అయితే వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు వెళ్దాం రండి. కొంచెం దూరం నడవగానే వెనకాల ఒక మండపం అయితే వచ్చింది. అక్కడ లోపల ఏమున్నాయి ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను, చూద్దాం రండి. ఈ మండపంలో మనకి వినాయక స్వామి అయితే దర్శనమిస్తాడు. ఇక్కడ పూజ కూడా చేస్తున్నారు చూడండి. ఇప్పుడు మనం కొంచెం ముందుకు రాగానే అష్టలింగాల్లో రెండోదైన అగ్నిలింగం దగ్గరికి అయితే వచ్చాము. ఇందాక మనం ఇంద్రలింగాన్ని అయితే చూసాం కదా, కొంచెం దూరం రాగానే ఇక్కడ అగ్నిలింగం అయితే ఉంది. ఇక్కడ ఈ అగ్నిలింగానికి చంద్రుడు అధిపతి. అరుణగిరికి అష్టదిక్పాలకులు పెట్టిన 8 శివలింగాలు ఉన్నాయి కదా, ఇందులో 7 వచ్చి మనకి రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఈ అగ్నిలింగం మాత్రం రైట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ఉన్న స్వామిని దర్శించుకొని మీరు గట్టిగా మొక్కుంటే మాత్రం మీరు ఎటువంటి ఆపదలో ఉన్నా కానీ గట్టెక్కించేస్తాడు. అగ్నిలింగాన్ని దర్శనం చేసుకొని మనం కొంచెం ముందుకు రాగానే ఇక్కడ కాళికామాత టెంపుల్ వచ్చింది. కొత్తగా ఎవరైనా వెహికల్స్ కొన్నప్పుడు ఇక్కడ వచ్చి పూజ చేపించుకుంటారు. మీరు చూస్తే రోడ్డు మొత్తం నిమ్మకాయలే ఉన్నాయి చూడండి ఒకసారి. మనం ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో దారిలో ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం అయితే వచ్చింది. అక్కడ ఒక ఆర్చ్ లాగా పెట్టారు కదా,
అలా అయితే వెళ్ళాలి రమణ మహర్షి ఆశ్రమానికి. అయితే రమణ మహర్షి ఆశ్రమం లోపలికి రాగానే ఫస్ట్ రమణ మహర్షి తల్లిగారి సమాధి ఉంటుంది. అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. పక్కనే రమణ మహర్షి సమాధి కూడా ఉంటుంది. రమణ మహర్షి ఆశ్రమంలో చూడాలంటే చాలా ప్రదేశాలు అయితే ఉన్నాయి. వాటికన్నిటికీ ఒక వీడియో సపరేట్గా చేస్తాను. మనం రెండు అష్టలింగాలు అయితే దర్శనం చేసుకున్నాం. మూడవ లింగమైన యమలింగాన్ని ఇప్పుడైతే దర్శనం చేసుకోబోతున్నాం. ఇక్కడ స్వామి ఎలా ఉన్నారో ఇప్పుడు చూపిస్తాను, వెళ్దాం రండి. ఈ యమలింగం యముడి చేత పూజించబడింది. ఇక్కడ ఉన్న స్వామిని దర్శించుకుంటే మనకి ఎలాంటి ప్రమాదాలు ఉన్నా, అలానే గండాలు ఉన్నా వాటి నుండి ఈజీగా బయటపడవచ్చు. యమలింగానికి ఆదిదేవుడు మంగళుడు, అలానే దిక్పాలకుల్లో ఇది మూడవ లింగం. ఈ ఆలయం పక్కన శ్మశానం కూడా ఉంటుంది. ఇక్కడ కొంతమంది సిద్ధ పురుషులు సమాధులు కూడా ఉంటాయి. మనం సగం దారికి వచ్చాక కొండ వైపు చూస్తే అక్కడ మనకి నంది కనిపిస్తుంది. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది చూస్తే మాత్రం. అక్కడ చూడండి, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రోడ్డు పక్కన చాలామంది అయితే భిక్షాటన చేసుకుంటా అంటారు సాధువులు. అయితే మన దగ్గర ఏదైనా ఉంటే కాదనకుండా వాళ్ళకైతే ఇవ్వాలి. అందుకే మనం వచ్చేటప్పుడు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం దగ్గర ఎంతో కొంత కొంచెం చేంజ్ అయితే తీసి పెట్టుకుంటే మంచిది. వాళ్ళు అడిగినప్పుడు కాదనకుండా వాళ్ళకి ఇస్తే చాలా మంచిది. నాలుగో శివలింగం అయిన నైరుతి శివలింగం దగ్గరికి అయితే మనం వచ్చేస్తాం. అక్కడ కనిపిస్తుంది కదా బోర్డు, అయితే ఆరో మార్క్ వేసుకుని అటైతే మనం ఇప్పుడైతే వెళ్ళాలి. చూడండి బోర్డు అయితే పెట్టారు ఇక్కడ నైరుతి లింగం అనేసి, ఆరో మార్క్ వేసి ఇప్పుడు ఇక్కడ ఇలా వెళ్ళైతే మనం ఇప్పుడు స్వామిని అయితే దర్శనం చేసుకోవాలి. ఇక్కడ కోతులు కూడా చాలా ఉన్నాయి. ఈ నైరుతి లింగాన్ని ప్రతిష్ఠించింది వచ్చి రాక్షస రాజు నిరుతి అనే ఆయన. నైరుతి దిక్కుకి ఈయన అధిపతి. ఆయన ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి అధిపతి వచ్చి రాహు. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే కీర్తి ప్రతిష్ఠలు వస్తాయి, అలానే రాక్షస పీడలుంటే పోతాయి. చూసారు కదా నైరుతి శివలింగాన్ని. అయితే ఇప్పుడు మరొక శివలింగాన్ని అయితే మనం దర్శించుకుందాం. ఇప్పుడు వెళ్తూ అయితే మాట్లాడుకుందాం గిరి ప్రదక్షిణ చేస్తూ. మనం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు అష్టలింగాలే కాదు మరొక శివలింగం కూడా ఉంది, అదే సూర్య శివలింగం. ఇప్పుడు మీకు ఆ సూర్యలింగం అయితే చూపించబోతున్నాను. అన్నిటికన్నా ప్రధానమైనది ఈ సూర్యలింగం అంట. ఇక్కడ స్వామి ఎలా ఉన్నారో మీకు ఇప్పుడు చూపిస్తాను టెంపుల్ లోపలికి వెళ్ళి. సో చూద్దాం రండి ఫ్రెండ్స్. మనం కొంచెం దూరం రాగానే ఇక్కడ సూర్యలింగం అయితే ఉంది. ఇక్కడ స్వామిని అయితే దర్శనం చేసుకుందాం. ఇక్కడ వెళ్తున్నారు కదా జనాలు అయితే గుడి లోపలికి. అయితే ఇలా అయితే మనం వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ స్వామిని అయితే దర్శనం చేసుకొని మళ్ళీ మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఎట్టయితే వెళ్ళాలి సూర్యలింగాన్ని అయితే దర్శనం చేసుకోవాలంటే మనం ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది చూడండి. చిన్న ద్వారం అయితే ఉంది, ఆ ద్వారంలో నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. అక్కడ స్వామి అయితే ఉంటారు. ఇక్కడ సూర్య భగవానుడు తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు, అందుకే సూర్యలింగం అని అంటారు. చూసారు కదా సూర్యలింగాన్ని అయితే స్వామి ఎలా ఉన్నారో చూసారు కదా. ఇప్పుడు మళ్ళా మనం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం. అరుణాచలంలో కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ ఉన్న కొండ మీద అయితే ఒక పెద్ద అఖండ జ్యోతిని అయితే వెలిగిస్తారు. ఆ అఖండ జ్యోతికి ఎంత నూనె ఎంత ఒత్తి అయితే వాడతారంటే 1000 కిలోల నూనె, అలానే 1000 కిలోల ఒత్తిని అయితే వేసి ఒక పెద్ద అఖండ జ్యోతిని అయితే వెలిగిస్తారు. ఆ జ్యోతి మొత్తం ఇక్కడ అరుణాచలం మొత్తం కనిపిస్తుంది. అష్టలింగాల్లో 5వ శివలింగం అయిన వరుణలింగం దగ్గరికి అయితే మనం వచ్చేస్తాం. చూపిస్తారండి బోర్డు అయితే దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా ఆరో మార్క్ వేసి. ఇప్పుడు మనం ఇలా అయితే వెళ్ళాలి. ఇక్కడ ఒక పెద్ద బోర్డు పెట్టారు చూడండి టెంపుల్ దారి అనేది, అక్కడ కనిపిస్తుంది కదా అదే టెంపుల్.
వరుణలింగం. ఈ శివలింగానికి అధిపతి వచ్చి వరుణదేవుడు. ఇక్కడ స్వామికి అభిషేకం చేసినప్పుడు వచ్చే నీరు తాగితే మనకు ఎటువంటి వ్యాధులు ఉన్నా కానీ అవన్నీ పోతాయి. అంత పవర్ఫుల్ ఇక్కడ శివలింగం. అక్కడ సరిగ్గా వీడియో తీయలేదు. పూజారి అయితే ఉన్నారు, అరుస్తాడు. ఇంతకుముందు టెంపుల్ దగ్గర తరిచారు. ఫ్రెండ్స్, అష్టలింగాల్లో ఆరవ లింగమైన వాయులింగం దగ్గరికి అయితే మనం వచ్చేస్తాం. అక్కడ ఒక బోటు కనబడతాం కదా లాంగ్లో, అక్కడే టెంపుల్ అయితే ఉంది, వాయులింగం టెంపుల్ అయితే ఉంది. మనం ఇప్పుడు టెంపుల్ని అయితే చూద్దాం రండి. కొన్ని కొన్ని టెంపుల్స్ దగ్గర అయితే వీడియోని అయితే తీయనట్లేదు. సో పూజారి లేనప్పుడు అయితే మనం వీడియో అయితే తీయవుతుంది, లేకపోతే వీడియో అయితే తీయలేము. సో అరుస్తూ ఉన్నారు, వీడియో తీస్తూ ఉంటే. ఇక్కడ చూడండి, బోర్డు పెట్టారు కదా బోర్డు అయితే. అక్కడ మనం అటు సైడ్ అయితే మనం వెళ్ళాలి వాయులింగం టెంపుల్ దగ్గరికి అయితే. చూడండి బోర్డు కనిపిస్తారు, వాయులింగం. ఈ శివలింగానికి అధిదేవత వచ్చి కేతువు. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే మాత్రం మనకి ఎలాంటి దోషాలున్నా కానీ వాటి నుండి ఈజీగా బయటపడవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఆలయంలోకి వచ్చినప్పుడు చల్లటి గాలి వస్తుంది బయట ఎంత ఉన్నా కానీ. చూస్తున్నారు కదా, చూసారు కదా అష్టలింగాల్లో ఆరవదైన వాయులింగం అయితే. అక్కడ వీడియో అయితే తీయనట్లేదు, పూజారి అయితే ఉన్నాడు, అరుస్తున్నాడు. వీడియో తీద్దామంటే ఇక్కడ చూడండి, ఈ బ్యాగ్ చూస్తేనే వీడియో నన్ను అరుస్తున్నారు. ఈ బ్యాగ్ ఎత్తుకుని అనవసరం బ్యాగ్ ఎత్తుకుని వచ్చినాము. ఇందులో డ్రోన్ అయితే ఉంది. సో డ్రోన్ అయితే ఎగరేద్దాం అని తెచ్చినాం. ఎక్సలు వీలైతే లేదు ఎక్కడ డ్రోన్ ఎగరేయడానికి కూడా. చాలామంది చాలా స్ట్రిక్ట్గా అయితే ఉన్నారు. వాళ్ళు లేనప్పుడైతే మనం తీద్దాం అనుకున్నాను. కొన్ని కొన్ని టెంపుల్స్ అయితే తీసాను, కొన్ని చోట్ల తిన అయితే అవైలబుల్ అయితే లేదు. అష్టలింగాల్లో ఏడవదైన కుబేరలింగం దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడ బోర్డు అయితే పెట్టారు చూడండి, కుబేరలింగం అనేసి బోర్డు పెట్టారు కదా. అక్కడ బోర్డు ఉంది కదా కుబేరలింగం అనేసి. ఇప్పుడు మనం ఇలా అయితే వెళ్ళాలి. ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు అమ్ముతూ ఉంటారు టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అయితే. కుబేరలింగం చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. దారి అయితే ఎలా ఉంది అది చాలామంది చూడండి. ఇక్కడ చూడండి, ఎండకి ఎండ తగలకుండా ఒక షెడ్ లాగా వేసి పెట్టున్నారు కుబేరలింగం. ఒకసారి లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి గిరి ప్రదక్షిణ చేసి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించింది. ఈ కుబేరలింగానికి అధిపతి వచ్చి బృహస్పతి. మీలో ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే మాత్రం ఈ కుబేరలింగాన్ని దర్శించుకోండి, చాలా మంచిది. మనం గిరి ప్రదక్షిణ చేస్తూ ఒక 80% రాగానే ఇక్కడ మోక్ష మార్గం అయితే ఉంది. అక్కడ చూడండి చాలా మంది అయితే మోక్ష మార్గంలో లోపల దూరి బయట అయితే వస్తున్నారు. అది మీకు ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను రండి. కుబేరలింగాన్ని దాటుకోగానే ఈ మోక్ష మార్గం వస్తుంది. ఇందులో దూరడం వల్ల మోక్షం అయితే పొందుతాం. ఈ మోక్ష మార్గానికి తమిళ్లో ఇరుకు పిల్లయ్యారంటారు. ఇందులో రెండు యంత్రాలు కూడా ఉంటాయి, దానివల్ల మనకి మోకాలు నొప్పులు ఉన్నా కూడా పోతాయి ఇందులో దూరడం వల్ల. ఈ మోక్ష మార్గం గురించి ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను, వెళ్ళి ఒకసారి చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ దొరుకుతుంది. ఫ్రెండ్స్, అక్కడ నా బ్యాక్ సైడ్ చూడండి, అక్కడ టోపీ అమ్మవారు అయితే ఉన్నారు. అక్కడైతే ఆవుదైతే టోపీ అమ్మవారు అయితే ఉన్నారు. ఆవిడ చాలా మహిమలు అవుతున్నాయనేసి ఇక్కడ ఉన్న భక్తులు అయితే చాలా మంది అయితే నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మనం దగ్గర ఆవిడ దగ్గరికి వెళ్ళేసి ఒకసారి చూపిస్తాను. అలానే టోపీ అమ్మ అసలు పేరు వచ్చి ఫలని అమ్మ. ఈవిడ తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో జన్మించింది. ఈవిడను ఇక్కడ సిద్ధ అవధూతగా పూజించుకుంటారు భక్తులు. టోపీ అమ్మ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్తో ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను, వెళ్ళి ఒకసారి చూడండి. మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఈశాన్య లింగం. ఈ లింగానికి అధిపతి వచ్చి సాక్షాత్తు పరమేశ్వరుడే. అలానే ఈ లింగానికి అధిదేవత వచ్చి బుధుడు. మీకు సంసారంలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ ఇక్కడ స్వామిని వచ్చి దర్శించుకుంటే మాత్రం వాటి నుంచి కొంచెం వరకు బయటపడవచ్చు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయాలంటే మనం ఎంతో కొంత పుణ్యం అయితే చేసుకొని ఉండాలి, లేకపోతే అసలు మనం గిరి ప్రదక్షిణ అయితే చేయలేము. ఇక్కడికి వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తే చాలా పుణ్యం అయితే దక్కుతుంది, అది కూడా నడుచుకొని వెళ్తే మాత్రం చాలా మంచిదండి. మీరు ఎవరైనా రావాలనుకుంటే గిరి ప్రదక్షిణకి పౌర్ణమి రోజు రండి, చాలామంది జనాలు అయితే ఉంటూ ఉంటారు. సో అప్పుడైతే మనకి ఈ రోడ్లు అయితే ఫుల్ అయిపోయి ఉంటారు, అప్పుడు మీరు ఈజీగా ప్రదక్షిణ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళి స్వామి దర్శనం అయితే చేసుకుందాం.
ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం అయితే బయట దర్శనం అయి బయట అయితే వచ్చాం సో వెనకాల కనబడుతుంది కదా ఈ ద్వారంలో అయితే వచ్చాం ఈ రాజు ఈ గోపురంలో అయితే బయట అయితే వచ్చాం ఇప్పుడు డైరెక్ట్ మనం బస్సు ఎక్కి ఇంటికి అయితే వెళ్ళిపోదాం